క్రైస్త లార్డ్ అందరికీ వందనములు. ఈరోజు జనవరి నెల 16వ తారీఖు 2024వ సంవత్సరం. ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం ముందు మరి ఇటు ప్రాముఖ్యమైన సంగతులు దేవుడు మనతో మాట్లాడుచున్నారు. నిరంతరము పనుల చేత అలసిపోతున్న మన హృదయాలను ఎరిగిన దేవుడు ఈ ఉదయకాల సమయం మందు మనతో సూటిగా మాట్లాడుచున్న మాటలు ఇవి. ఉదయం లేవగానే ఈరోజు ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఇంత పని ఉంది, నేను చేయాల్సింది, ఇన్ని పనులు నేను చక్కబెట్టాలి, మరలా ఆఫీస్కి వెళ్ళాలి, మరలా డ్యూటీ చేయాలి, మరలా నేను చేయాల్సిన పనికి నేను వెళ్ళాలి, లేకపోతే కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి, ఇలా అనేకమైన ఆలోచనలు కలిగి మనము ఉదయాన్నే లేవడం జరుగుతుంది. చాలామంది దినంలో మేము ఈ రీతిగా నడవాలి అని ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి అని. కానీ ఉదయమునే లేచి దేవుని పాదాల చెంత రాత్రంతా కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, ప్రభువా, ఈ దినమంతా నన్ను నడిపించేవాడు నీవేనయ్యా, నా భారాన్ని నీ మీదే మోపుతున్నానయ్యా అని అనేవారు, అని దేవుని పాదాల చెంత విజ్ఞాపన చేసేవారు బహు తక్కువ మంది అయిపోయారు. ఈ రోజుల్లో డబ్బు సంపాదన కొరకు, పేరు సంపాదన కొరకు, గౌరవం కొరకు, మరి అనేకమైన విషయాలను గురించి ఆలోచిస్తూ అనేకమైన పనులు పెట్టుకుంటూ దేవుడిని నిర్లక్ష్యం చేసేవారు, ప్రార్థనను నిర్లక్ష్యం చేసేవారు, వాక్యాన్ని ధ్యానించటం నిర్లక్ష్యం చేసేవారు చాలామంది ఉన్నారండి. మరి మనకి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా దేవునికి ఇవ్వవలసిన సమయం మనం దేవునికి ఇవ్వాలి. లేకపోతే మనలో దురాత్మలు ప్రవేశించి మన యొక్క ఆత్మీయ స్థితిని దెబ్బతీస్తాయి. దేవునిలో ఫలించనివ్వకుండా, ఆత్మీయస్థితిలో వర్ధిల్లింపబడకుండా మరి ఈ లోకపు ఆశలు మరలా మనకి కలిగిస్తాయి. కొన్నిసార్లు మనం యథార్థంగా పవిత్రంగా ఉండాలని అనుకున్నా సరే మనలో ఉన్న పాపం ఉండనివ్వదు. ఎందుకనంటే మనతో, మనకి దేవునితో వ్యక్తిగత సంబంధం లేదు కనుక, ప్రార్థనా జీవితం మనలో సరైన రీతిలో లేదు కనుక, వాక్యానుసారమైన జీవితం మరి మనలో లేదు కనుక. మరి ఉదయకాల సమయం ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నీవు ఏ స్థితిలో ఉండి ఏ పనుల భారాన్ని పెట్టుకొని దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నావో, ఆయన వాక్యాన్ని ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తున్నావో నాకైతే తెలియదు. కానీ నీవు భారాన్ని నీవు మోసినంతసేపు కూడా నీ పనుల భారము ఇంకా బరువుగా అనిపిస్తుంది, ఇంకా నిన్ను కృంగిదలకి నెట్టేస్తుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నీ భారం, నీ పనుల యొక్క భారం ఎప్పుడైతే నీవు దేవుని మీద మోపుతావో అప్పుడు నీ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు సఫలపరుస్తాడంట. దేవునికి స్తోత్రం, దేవనామానికి మహిమ కలుగును గాక, ఆమీన్. మరి నీ ఉద్దేశములు సఫలపరచబడాలి అంటే, నీ ఆలోచనలన్నీ దేవుడు నెరవేర్చాలి అంటే నువ్వేం చేయాలంటే, నీ భారాన్ని దేవుని మీద మోపి నీవు ఆయన వెంబడించాలి. ఆయన వెంబడించడం అంటే ఆయన వాక్య అనుసారంగా జీవించటము, ప్రార్థించటము, దేవునికి ఎక్కువ సమయాన్ని నీవు ఇవ్వడం. మొదట ఈ లోకానుసారమైన జీవనోపాధికి సంబంధించిన పనులకి నీవు అధిక సమయాన్ని ఇవ్వకుండా దేవునికి ప్రాముఖ్యంగా నీవు అధిక సమయాన్ని ఇచ్చి ప్రప్రథమంగా మొదటి సమయము మన దినములో ఉదయం లేచిన వెంటనే మొదటి సమయము, నైట్ మనం పడుకునేటప్పుడు, మరి ఆ యొక్క రోజులో చివరి సమయం మనం దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు మన భారాన్నంతటిని ఆయన మోసి మరి మన ఉద్దేశాలన్నీ ఆయన సఫలపరుస్తాడు. మరి నీ పనుల భారం వల్ల నీవు చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు చెబుతున్న మాట ఏమిటంటే, నీ విన్నాళ్ళు మోసింది చాలు, ఎప్పుడైనా నీ భారం నా మీద ఉంచు, అప్పుడు నీ ఉద్దేశాలు నేను సఫలపరుస్తాను అంటున్నారు. మరి ఉదయకాల సమయం ముందు ఈ వాక్యాన్ని వింటున్న నీ విశ్వాసంతో దేవుని మీద నీ పనుల భారాన్ని మోపి ఆయన పాదాల చెంత విజ్ఞాపన చేయి. ఆశ్చర్యకరంగా దేవుడు నీ జీవితాన్ని మలుస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక, ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్య, కృప కలిగిన తండ్రి,
మహిమోన్నతుడవైన రాజా, మీ ఉన్నతమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు నాయన. ఇదిగో ప్రభువా, యా తండ్రి, ఉదయ కాల సమయం ముందు ఈ రీతిగా నీ పాదాలు చెంతకు వచ్చి నేను స్తుతించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలయ్యా. మాలో ఉన్న నీవు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు అని ప్రభు నీవు మాట్లాడేవు. దేవ, ఇదిగో నాయన, మీ పనుల భారం ప్రభువా నా మీద మోపండి, నేను మీ ఉద్దేశాలను సఫలపరుస్తానన్నావు ప్రభువా. ఇదిగో నాయన, మా యొక్క అవసరతలు ఎరిగిన వాడు, మా పనులన్నీ ఎరిగిన వాడవు నాయన. ఇదిగో ప్రభువా తండ్రి, ఉదయ కాల సమయం ముందు మా భారాన్ని మీ మీద వేస్తున్నామయ్యా. ఏ రీతిగా ప్రభు మేము నడవాలో తగిన జ్ఞానాన్ని, ఆలోచనను ప్రభు మాకే చెప్పి అయ్యా మీరు నడిపించి మన దినమంతట్లో ప్రభు విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ఫలించులాగిన కృప చూపమని యేసుక్రీస్తు వారి పేట అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.